ధర కూడా వేసారు కదా, దాంట్లో మీకు అంత పెద్ద కష్టమే ఉండదు. రొట్టె కొట్టి ఒకటి గులాబీ ఉంటుంది, ఒకటి తెల్లది. ఈసారి మిషన్లు ఉన్నాయి కాగితాల మీద. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటే సమస్య, ఏలుపు పెడతారు కదా మొత్తం కదా, జల్లి ముట్టే దానికంటే అవకాశం ఉంటుంది. అదే చూసుకొని మీరు ట్రైన్ చేయండి వాళ్ళందరూ పోయే ముందు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటుంది. ఆ రోజు కొంచెం ఎక్కువ కష్టపడాలి. అదే రోజు మన గ్రామానికి ఎన్నికల భాగంగా మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మరి ఈరోజు మనం అందరం కూడా కారు గుర్తు కొట్టేసి గెలిపించాలి మన మానసను. ఎందుకంటే మూడు ఊర్లలో కలిపి ఒకటే అభ్యర్థి కాబట్టి మూడు ఊర్లలో అందరం కలిసి పెద్ద మెదడుతో గెలిపించాలి. మరి రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమంలో మన గ్రామం ముందుంటుంది. మరి ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతారు కాబట్టి గ్రామం అభివృద్ధి కావాలంటే మరి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కారు గుర్తుపైన ఓటేయాలి. రెండు ఓట్లు కారుకి వేయాలి. ఒక తెల్ల కాగితం ఒకటి ఎర్ర కాగితం ఇస్తారు కాబట్టి ఆ రెండింటి మీద కారు గుర్తుకు ఓటేసి పెద్ద మెదడు మీద గెలిపించాలి. ఇంకా మనకు ఊరిలో కొన్ని సమస్యలన్నీ కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి అవన్నీ చేపించుకుందాం. ఇంకా 5 ఏళ్ళు మనం పనిచేసేది ఉన్నది. 5 ఏళ్ళ వరకు కూడా మీరు ఓపిక పట్టాలి. కొన్ని అవుతాయి, కొన్ని ఆగుతాయి. ఆగే లోపు మన 5 ఏళ్ళలోపు మాత్రం అన్ని పనులు చేయించుకుందాం ఎమ్మెల్యే గారి సహకారంతో. కాబట్టి మన అందరం కూడా ఎటు వేయకుండా టీఆర్ఎస్ ఓటేసి కారు గుర్తుపైన ఓటేయాలని మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఇంటిలో ఇవాళ 24 గంటల కరెంటు, దానితో పాటు ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్లకు మన పిల్లగాళ్ళ మీద ఆధారపడకుండా 6 కిలోల బియ్యం ఇచ్చుకుంటా 200 రూపాయల కలిగి ఏకదమ్న 1000 రూపాయల పింఛన్ చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అట్లనే ఇప్పుడు సర్కార్ బళ్ళల్లో మన గరీబ్ గల పిల్లలు పోతే ఒకప్పుడు దొడ్డు బియ్యం పెడితే ఇలా సన్న బియ్యం పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. పండుగ పబ్బులో ఉంటే ఒక సిర ఉరుక్కోలేని పరిస్థితి ఉంటే బతుకమ్మ పండుగకు ఒక బతుకమ్మ సిర ఇస్తున్నది మన తెలంగాణ ప్రభుత్వం. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే అరిగోసపడే కాలం ఉంటే ఇవాళ ఎంక్వైరీ చేసినాక 1 లక్ష రూపాయలు ఇస్తున్నది మన తెలంగాణ ప్రభుత్వం. సర్కార్ దవాఖాన్లో ప్రసూతి కోతే గతంలో ఒక డాక్టర్ కూడా ఉండకపోవు, ఇప్పుడు 4 డాక్టర్లు పెట్టాం. ఆ తర్వాత తల్లిగారింటికి అత్తగారింటికి పంపినట్టు సూట్ కేసు నిండా బట్టలు పెట్టి మగపిల్లడైతే 12,000, ఆడపిల్ల అయితే 13,000 ఇచ్చి పంపుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే అవుతున్నాయి. ఇంతకుముందు అన్నట్టు కొద్దిగా ఎన్నికైతున్నాయి కావచ్చు, ఎందుకంటే కొద్దిగా ఎంక్వైరీ చేసి ఇవాళ సర్కార్ పైసలు, ప్రజల పైసలు ఏకదాం ఇచ్చేటివి కావు. మొదట్లో ఇచ్చినాం కళ్యాణలక్ష్మి ఇస్తే ఒకటి 2 లగ్గమై లేకపోతే ఇంకేదో అయి మన కేసులు అయినాయి. కాబట్టి ఏంటంటే చక్క ఎంక్వైరీ చేసి ఇస్తున్నాం. అంతకుముందు అయితే రూపాయి కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఇవాళ ఈ ప్రభుత్వమే ఇస్తామని. అట్లనే రైతు మంచుకుంటేనే కూలి మంచుకుంటాడు. రైతులకు ఇవాళ 10 ఎకరాలు ఉంటే ఎకరానికి 8,000 రూపాయలు చొప్పున అంతకుముందు ఇచ్చిన ఇప్పటికెళ్ళి ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి ఇవ్వబోతున్నాం. రైతే దేశానికి ఎన్నుముక. రైతే మంచి లేకపోతే కూలి పరిస్థితి కూడా అంతే. మరి ఆ రైతు కూలి ఇద్దరు మంచి కూడా తందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎన్నడూ కూడా కెనాలంటూ ఎండిపోకుండా 365 రోజులు మన కాలువలలో నీళ్లుండే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి అట్లనే చెరువులలో చుక్క నీళ్ళలో మీరు చూస్తున్నారు. ఇంతకుముందే ఎల్లరెడ్డి పటేల్ మేమందరం, రాజశేఖరెడ్డి మేమందరం మాట్లాడుకున్నాం. మొన్ననే ఈ గాత్ర కూడా మాట్లాడినాం. ఖచ్చితంగా ప్రతి చెరువు నింపే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ తీసుకున్నారు. ఆ చెరువులకు కొత్తగా తూములు పెడతా ఉన్నాం. బ్రిడ్జ్ల పని కూడా నడుతుంది. వచ్చే సోమవారంకెళ్ళి మీరు చూస్తారు బ్రిడ్జ్లు అవన్నీ పని కూడా చాలా అవుతా ఉన్నాయి. అంటే ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే బీడీ కార్మికులకు కొందరు కత్తలేవు కావచ్చు, కానీ మన సర్కారు రాకముందు అయితే అసలు ఇవ్వలకు రాలేదు ఒక్క రూపాయి ఏ బీడీ కార్మికులకు రాలేదు. కానీ అప్పుడు సకుటుంబ సర్వే అప్పుడు మీకు తెలుసో తెలియకనో సరిగ్గా రాయించుకోలే, లేదా అప్పుడు ఇంటింటికి సర్వేకి వచ్చిన వాళ్ళు కొద్దిగా తప్పు చేసిన తోటి ఈ అక్కా జిల్లాలో కొద్దిగా అన్యాయమైంది. మరి అందుకే వాళ్లకు తప్పకుండా రేపటి నాడు టీఎఫ్ ఛాల్ చేయించి తప్పకుండా మళ్ళొచ్చేలా చూస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ వస్తలేదు, ఒక్క మన తెలంగాణ ప్రభుత్వమే ఇస్తుంది. ఈ మాత్రం కూడా
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ఒక్కటొక్కటి పనిచేసుకుంటూ పోతుంది. ఇయ్యాలని కూడా ఇవాళ కాంగ్రెస్ సర్కార్ వచ్చి దగ్గర 70 ఏళ్ళ ఇవాళటి కూడా కడుపు నిండా తినాలంటే పొద్దుగా లేచి తట్టా బుట్ట పట్టుకునే పరిస్థితి. మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసావు అని. ఇంకా 5 ఏళ్ళు నిండలే. నేను గెలిచైతే 5 నెలలు కూడా కాలే. 40 ఏళ్ళకెళ్ళి ఉన్న వాళ్ళు మమ్మల్ని అడిగి అక్కున్నదమ్మ మమ్మల్ని ప్రశ్నించేది. అసలు 40 ఏళ్ళకెళ్ళి ఉన్న వాళ్ళు మేము ప్రశ్నించాలి ఏం చేసినావో నువ్వు 70 ఏళ్ళకెళ్ళి రాజ్యం వెళ్ళినావు ఏం చేసినావు అనాలి. 5 ఏళ్ళ నిండని మమ్మల్ని వాళ్ళు ప్రశ్నించేది. 5 ఏళ్ళ నిండలే 70 ఏళ్ళకెళ్ళి ఏం చేశారు వాళ్ళు చెప్పినవి చెప్తే అప్పుడు టీవీలు లేవు కాబట్టి కుదరలేదు. కానీ కాగితాల మీద ఉన్నాయి రాతలు బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినాయి కాగితాల మీద ఉన్నాయి. పాత కాకుండా పోయిన 40 ఏళ్ళకెళ్ళి చెప్పినారు జంగల్ కాపాడుతూ అన్నారు జంగలు పోయినాయి. అందరికీ మంచి చదువు చెప్పిస్తూ ఉన్నారు ఇదివరకు సర్కారు బలు సక్కా లేవు. అందరికీ మంచి వైద్యం ఇప్పిస్తూ ఉన్నారు ఇదివరకు దేశంలో ఎక్కడ సర్కారు దవాఖాలు సక్కా లేవు. ప్రతి చెరువు కాపాడుతూ ఉన్నారు ఇదివరకు అది లేదు. గరీబీ అటా ఉన్నారు అంటే బీదోడు అనేటి వాళ్ళు లేకుండా చెప్తా ఉన్నారు అది లేదు. ఈ నడిలో కొత్తగా మొదలు పెట్టాడు రాహుల్ గాంధీ మనిషికి 6,000 ఇస్తామని 600 ఇచ్చిన దిక్కు లేదు. అది వరకు 200 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మన సర్కారు వచ్చాక 1,000 రూపాయలు ఇచ్చింది ఇప్పటికి 6,000 ఇస్తారట. న్యాయ పథకం అట ఆడ ఇడ చెప్తా ఉన్నారు నడిలో చెప్పి మళ్ళీ వెనకకు తీసారు ఎందుకంటే 5 ఏళ్ళకి పోయేలా మళ్ళీ పబ్లిక్ నిలదీస్తారని చెప్పి. ఈ రకంగా 70 ఏళ్ళకి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అసలు వాళ్ళని మనం ప్రశ్నించాలి వాళ్ళు మనం ప్రశ్నించేయండి. అందరికీ నౌకర్లు ఇస్తూ ఉన్నారు 4 ఏళ్ళు అయితేనే ఏమా చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇస్తలేవు అంటారు. అసలు మరి వీరేం చేసింది నిరుద్యోగం కొత్తగా ఉందా? 10 ఏళ్ళ కింద డిగ్రీ చదివి నౌకరు రాని వాళ్ళని ఎంతమంది చూపించాలి? 15 ఏళ్ళకెళ్ళ ఇంజనీరింగ్ చదివి నౌకరు రాని వాళ్ళని ఎంతమంది చూపించాలి? గాలిమాలని ప్రశ్నించడేది అసలు మనమే ప్రశ్నించాలి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ఇన్ని పనులు చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇటు రైతులకే కానీ కూలీలకే కానీ ఇవాళ ఉపాధి హామీ పని నడుతున్నది. పని చేసుకుంటే అక్కడ పని ఉంటే 200 కూడా దాటే అవకాశం ఉంది కూలీ. కావాలంటే మన ఫీల్డ్ అసిస్టెంట్ అడుగురి 206 210 దానిక. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఉపాధి హామీ కోసం ఎక్కువ నిధులిస్తున్న రాష్ట్రాలలో పన్ను కడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వట్టి మాటలుగా చెప్పేది. అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుతుంది కాబట్టి ఇవాళ ఈ నిధులు మనకు వస్తున్నాయి. ఇవాళ దేశంలో మంచి స్థానంలో మీరు అందరు కూడా ఇవన్నీ గుర్తించే దయచేసి నా నోటీస్ గెలిపించారు ప్రేమతో వేశారు మీ అందరికీ నేను రుణపడి ఉంటా. ఏదో ఇట్లా వచ్చి అట్లా పోయటోని కాదు. ఓడిపోయిన నాడే నేను ఎన్నోసార్లు వచ్చిన అయితే అప్పుడు కూడా నిధులు శాంక్షన్ చేయించినాం. కొద్దిగా ఎలక్షన్ల మీద ఎలక్షన్ అచ్చుట్ల ఆగిరై ఈ నెల ఆఖరికి వెళ్ళి ఇక 6వ నెల చాలైందంటే పనులు మనకు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు మీరే చూసిన ఊర్లే సర్కారు రాగానే 3 రోడ్లు వేసినాం. అంతకుముందు 5 ఏళ్ళలో ఎన్ని రోడ్లు వేసినారు మీరే చెప్పండి. రాజశేఖరరెడ్డి గెలగానే 3 రోడ్లు వేసాడు. ఆడ సోన పిల్లకాడ మా అంజన రోడ్ వేసాడు. మరి ఇప్పటికే పనులు నడుతున్నాయి. తప్పకుండా ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మీ అందరు కూడా 2 ఓట్లు కారు గుర్తు కోటేసి గెలిపించాల్సి కోరుతూ సోనపల్లి సంగంపల్లికి వెళ్ళి వచ్చిన మన మాజీ మీనాయక్ గారు కానీ మహేష్ గారు కానీ ఇంకా అందరూ నాయకులు వచ్చిన మా గంగా నాకు అందరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.